హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ ఇంటి ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి చాలా టిప్స్ ఉంటాయండి. వ్లాగ్లో వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. ఇంకా వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకొచ్చేసి కొత్తగా ఎవరన్నా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు టీ పౌడర్ వేయాలి. వీడియో స్కిప్ చేయకండి, టీ పెడుతున్నాను అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే పట్టీలు క్లీన్ చేయడానికి ఇది ఒక టిప్ అండి. పట్టీలు చాలా రోజులు పెట్టుకున్న తర్వాత మనకి పాతగా అయిపోతాయి కదా, వాటిని మళ్ళీ కొత్తలాగా మెరిపించడానికి ఏం చేయాలంటే టీ పౌడర్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు మరిగిన తర్వాత మీరు ఏ షాంపూ, ఏ బ్రాండ్ షాంపూ యూజ్ చేసినా కానీ కొద్దిగా షాంపూ వేసుకోండి. షాంపూ కూడా వేసుకున్న తర్వాత బాగా మరిగించుకోండి. ఒక 1 or 2 minutes మంచిగా మరిగిన తర్వాత ఒక 1/2 tablespoon వరకు బేకింగ్ సోడా, అంటే వంట సోడా అంటాం కదా, అది వేసుకోవాలి. అది కూడా వేసుకున్న తర్వాత మనం ఏ పట్టీలను అయితే క్లీన్ చేయాలనుకుంటున్నామో అవి వేసుకోవాలి. నేనైతే ఒక్క జత పట్టీలు క్లీన్ చేసేది చూపిస్తున్నాను, అది 9 పట్టీలు. చూడండి వేసేటప్పుడు ఎంత పాతగా ఉన్నాయో, ఫైనల్గా లుక్ చూడండి ఎంత కొత్తగా ఉంటాయో. అది ఎలా క్లీన్ చేసుకోవాలనేది చాలా సింపుల్. ఇందులో ఏం కెమికల్స్ ఎక్కువగా యూజ్ చేయలేదు, సర్ఫ్ అలాంటివి ఏమీ వేయలేదు. ఇంకా చాలామంది కుంకుడుగాయలతో కూడా యూజ్ చేస్తారు. కుంకుడుగాయలు లేని వాళ్ళు ఈ టిప్ ఫాలో అయితే ఒక 10 మినిట్స్లో మనం పట్టీలు అనేది కొత్త వాటిలాగా మెరిపించుకోవచ్చు. ఇంకా డికాషన్లోంచి పట్టీలను బయటికి తీసిన తర్వాత డికాషన్ ఇట్లా వడపోసుకోవాలి. వడపోసుకున్న తర్వాత అందులోనే పట్టీలను కూడా వేసి ఆ డికాషన్లో పట్టీలను వేసేసి ఒక 3 మినిట్స్ అట్లా వదిలేసిన తర్వాత ఇంకా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకునేటప్పుడు కూడా కొద్దిగా షాంపూ బ్రష్కి వేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటుంటే చాలా కొత్త వాటిలాగా మెరుస్తాయి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, అందరూ తప్పకుండా ట్రై చేయండి. నేను ఒక జతతోనే క్లీన్ చేసి చూపించాను, ఒక జత పట్టీలే, కానీ చాలా కొత్త వాటిలాగా అనిపించాయి మీకు. ఇంకా ఇప్పుడు చూస్తుంటే క్లీన్ చేస్తుంటేనే ఫస్ట్ వేసిన వాటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చింది. ఈ టిప్ ఎవరైనా ట్రై చేయొచ్చు, తప్పకుండా ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే వచ్చింది. ఇంకెలాంటి ఏమీ మనం ఎక్కువ కెమికల్స్ ఏమీ యూజ్ చేయలేదు. ఇంకా కుంకుడుగాయలు అవైలబుల్గా లేని వాళ్ళు ఈ టిప్ అనేది ఫాలో అవ్వచ్చు. ఇంకొచ్చేసి ఈ పట్టీలు వచ్చేసి నేను జిఆర్టీలో తీసుకున్నానండి. ఇదే మోడల్లో నేను కూడా ఒక ఫంక్షన్ వేర్లాగా తీసుకున్నాను ఈ మోడల్లోనే. దాని తర్వాత 9కి కూడా ఇలాంటివే తీసుకున్నాను. బాగున్నాయి క్వాలిటీ. నేను చెన్నై వచ్చిన దగ్గర నుంచి జిఆర్టీలోనే పట్టీలు, గోల్డ్ కానీ సిల్వర్ కానీ జిఆర్టీలోనే తీసుకుంటున్నాను. చాలా బాగుంటున్నాయి. అది ఆ షైనింగ్ కానీ కలర్ ఎక్కువ రోజులు వాడితే కానీ కొంచెం మురికి పడతాయి. అంతకుమించి ఏమీ గజ్జల పోటాలు అట్లాంటివి ఏం లేవు. 9కి తీసుకొని కూడా 1 year పైన అవుతుంది అనుకుంటా. చాలా బాగున్నాయి. అంటే స్కూల్కి అలౌడ్ లేదు పెట్టుకోవడానికి. సరే ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారు కదా, ఇంకా రోజు పెట్టొచ్చు అన్నట్టుగా ఇలా క్లీన్ చేస్తాను. ఇంతకు ముందు అంతా వేరే టిప్స్ యూజ్ చేసి క్లీన్ చేసేదాన్ని, కానీ ఈ టిప్ భలే యూజ్ అవుందండి. చాలా మీకు వీడియోలు ఎక్కువగా మంచిగా కనిపించట్లేదు, కానీ మామూలుగా చూస్తే బయట క్లీన్ చేసిన తర్వాత చాలా బాగున్నాయి. మంచి షైనింగ్ వచ్చేసి కొత్త వాటిలాగే ఉన్నాయి. తర్వాత క్లీన్ చేసేటప్పుడు 9 చూడలేదు. దాని తర్వాత దాని కాళ్ళకు పెడుతుంటే చెప్తుంది, ఏంటమ్మా ఇంత తెల్లగా అయిపోయాయి, ఇంత బాగున్నాయి అని. అదే షాక్ అయింది. మంచిగా పెట్టుకుంది. ఇంకా పెట్టుకొని ప్రతిరోజు, ఇంతకుముందు స్కూల్లో అంటే అలౌడ్ లేదు, ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారు కదా, ఇంకా ప్రతిరోజు అట్లా పెడదాము అన్నట్టు ఇంకా ఇట్లా క్లీన్ చేశాను. ఇవి పొంగల్ కూర వెళ్ళినప్పుడు పెట్టుకుంది. దాని తర్వాత మళ్ళీ తీసేసి అలానే బీరువాలో పెట్టాను, క్లీన్ చేయలేదు. సరే అని ఇప్పుడు క్లీన్ చేసి ఇంకా కాళ్ళకు పెడితే ఇంకా ఉంచుకుంది. గజ్జలు కూడా ఒక్కొక్క దగ్గర 5-5 గజ్జలు వచ్చినాయి. 3 గజ్జలు కాదు, 5 గజ్జలు వచ్చేసాయి. ఇది వచ్చేసి మొత్తం 8 తులాలు 9 తులాలు ఉన్నాయి. తీసుకొని 1 year అవుతుంది. అప్పుడు కాస్ట్ కూడా నాకు పెద్దగా గుర్తులేదు. ఇంకా ఫైనల్గా ఇంకా పట్టీలు అయితే ఇలా క్లీన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా రైస్. నేను ఎప్పుడు చాలా ఇయర్స్ నుంచి నేను స్టీల్ గిన్నెలోనే రైస్ అనేది వండుతున్నాను. అల్యూమినియం వాటిలో వండేది అనేది చాలా తక్కువ. స్టీల్ గిన్నెలో వండితే చాలామంది అడుగంటుతుంది అట్లానే అనుకుంటారు, కానీ ఏమి అడుగంటదండి. తీసుకునేటప్పుడు కొంచెం థిక్గా తీసుకోవాలి, అది కొంచెం మనం అబ్జర్వ్ చేసుకుంటూ వండుకోవాలి. ఇవాళ ఏంటంటే నేను గంజి ఉంచాను. గంజి ఉంచి ఆ గంజిలో కొంచెం ఉప్పు వేసుకొని నేను తాగుతాను, అలాగే 9 కూడా తాగుతుంది. 9 పాలు అంటే పెరుగు మధ్యగ అది తాగట్లేదు. ఇప్పుడు సమ్మర్ కదా, ఇలా గంజి ఉంచి అది ఇస్తే ఇంకా అందులో కొంచెం ఉప్పు వేసిస్తే తాగుతుంది కొంచెం వేడిగా ఉన్నప్పుడు. ఈ గంజి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇంకొచ్చేసి మనం గంజి వంపేటప్పుడు ఇలా గిన్నెలో వంపుకొని తాగే అలవాటు లేని వాళ్ళు సింక్లో వంపినా కానీ మనకి ఏదన్నా బ్లాకేజ్ సింక్లో ఉన్నా కానీ ఆ హోల్స్లో బ్లాకేజ్ అనేది పోతుంది. ఆ ఆవిరి కూడా మన ఫేస్కి రావడం వల్ల స్టీమ్ లాగా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్. ఇవి ఫస్ట్ తీసుకున్నప్పుడు కొత్తవండి, ఇలా ఉన్నాయి.
తర్వాత కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత చూడండి ఇట్లా లూజ్ అయిపోయి పిల్లలు కూడా ఆడుతూ ఉంటారు కదా, ఇలా లాగుతూ ఉంటారు, అట్లానే ఇట్లా లూజ్ అయిపోయినాయి. మళ్ళీ వీటిని ఫస్ట్ ఎట్లా కొన్నామో అదే సైజుకి తీసుకురావాలంటే ఇట్లా వేడి నీళ్ళు ఉంటాయి కదా, వేడి నీళ్ళు మరిగించుకొని ఆ వేడి నీళ్ళల్లో వేసి ఒక 2-3 మినిట్స్ అట్లే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచామంటే అవి అలా చూడండి మరుగుతూ ఉంటుంటే ఆ రబ్బర్ బ్యాండ్ సైజ్ అనేది ఇంకా నార్మల్ మన ఫస్ట్ కొన్న కొత్తవి ఉన్నాయి కదా ఆ స్టేజ్కే వచ్చాయి. ఇవి చాలా మామూలుగా తిక్కుగా లేవు, తిన్గా ఉన్నాయి, అందుకే అయినా కానీ మంచి రిజల్ట్ వచ్చిందండి. చూడండి సాగదీసినా కానీ సాగిపోకుండా ఇంకా ఆర్లేదు, తడి మాత్రం తుడిచి మీకు చూపించాను. ఇంకా ఫస్ట్ క్లిప్పింగ్ నుంచి మీరు ఏం కర్రీ అని చూస్తున్నారు కదా, ఇదేంటంటే గోంగూర ఫ్రైలో పల్లీలు వేసి ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లలకి కర్బూజా జ్యూస్ చేసేటప్పుడు కర్బూజా గింజలను ఏం తీయట్లేదండి, కర్బూజాని ఇలానే కట్ చేసేసి పీసెస్గా గింజలతో పాటు వేసేసి ఇది ఒక్కటే మిక్సీ పట్టి తాగేదానికంటే దీంతోపాటు నట్స్ బాదం కానీ ఇంకా జీడిపప్పు కానీ పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ ఇట్లన్నీ పిల్లలకి ఇస్తే అవి సపరేట్గా నానబెట్టి తినట్లేదని మార్నింగ్ టైంలో కానీ లేదా ఈవినింగ్ టైంలో స్నాక్స్ టైంలో కానీ ఇట్లా అన్నీ నానబెట్టేసి ఆ గింజలు కూడా వేసేసి మిక్సీ పట్టి ఇస్తున్నాం పిల్లలకి. కొంచెం మిల్క్ షేక్ లాగా అట్లా తాగుతున్నారు. ఇంకొచ్చేసి ఎడిబుల్ గమ్ కూడా తినట్లేదు, వాంతి వస్తుంది అట్లా అని చెప్పేసి తినట్లేదని జ్యూస్లలో. ఇదే జ్యూస్ కాదు, ఏ జ్యూస్ పట్టినా కానీ ఎడిబుల్ గమ్ అనేది మిక్స్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదండి. ఇందులో లెమన్ కూడా వేసుకొని కలుపుకొని తాగొచ్చు. పిల్లలకి ఇచ్చేటప్పుడు జ్యూస్లలో మిక్స్ చేస్తే వాళ్ళకి ఆ టేస్ట్ అనేది తెలియకుండా తాగేస్తారు. పిల్లలకి వేడి చేయకుండా చలవ చేస్తుంది ఎడిబుల్ గమ్ అనేది, ఎవరైనా తాగొచ్చు ఇలానే. నెక్స్ట్ వచ్చేసి బనానా, ఇంకా 2 బనానా వేశాను. ఈ రెడ్ కలర్ బనానా అయితే చాలా మంచిది, చాలా హెల్దీ, పిల్లలకు కూడా యూట్రస్కి కూడా చాలా మంచిది ఎవరికైనా. ఇది వచ్చేసి కాస్ట్ కూడా బాగానే ఉంటుంది కానీ హెల్త్కి మాత్రం చాలా మంచిది. ఇంక ఇంట్లో మీకు ఇందులో కావాలంటే చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు. వీటిని మంచిగా మిక్సీ పట్టుకుంటే ఇలా స్మూతీ లాగా అయింది. కావాలంటే కొద్దిగా వెనీలా ఎసెన్స్ అట్లా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏదన్నా యాడ్ చేయాలంటే కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలానే ఇంకా పట్టేసి పిల్లలకి ఒక కప్పు ఇస్తే తాగేశారు. ఇంకా తాగేసిన తర్వాత ఇంకా ఇదేంటంటే నిన్న సాటర్డే రోజు 9 వాళ్ళ స్కూల్లో ఇంకా వాళ్ళ గ్రాడ్యుయేషన్ డే చేశారు. అట్లాగే కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్, స్పీచ్ ప్రోగ్రామ్స్, ప్రైజెస్ ఇట్లాంటివి ఇచ్చారు. స్పోర్ట్స్లో కానీ ఇంకా స్టడీస్లో కానీ ఇట్లా వచ్చిన పిల్లలకి ఇంకా ఇచ్చారు. అందరం వెళ్ళాము అక్కడ గ్రాడ్యుయేషన్ ఫంక్షన్కి. చాలా బాగా చేశారు, మంచిగా చేశారు, చాలామంది పేరెంట్స్ అట్లా అటెండ్ అయ్యారు. ఈ స్కూల్లో వచ్చేసి ప్లే స్కూల్ నుంచి ప్లస్2 వరకు ఉంటుంది, చాలా పెద్ద స్కూలు. ఇంకా వచ్చేసి జూనియర్ కేజీ, సీనియర్ కేజీ పిల్లలకి ఇంకా ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ అయ్యారు కదా వాళ్ళని అట్లా చేశారు, గ్రాడ్యుయేట్ అట్లా అయిపోయారు కదా వాళ్ళని అట్లా చూపించారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిగతా పిల్లలు, ఫస్ట్ క్లాస్ వాళ్ళు, సెకండ్ క్లాస్ వాళ్ళు, మిగతా పిల్లలు ప్లస్2 వరకు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేశారు. ఇంకా 9కి వచ్చేసి రన్నింగ్ కాంపిటీషన్లో ప్రైజ్ వచ్చింది, అదొకటి తీసుకుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెంసేపు చూసాము. ఇంకా పిల్లలు నైట్ అయిపోయింది, మామూలుగా మేము 5 o'clock అట్లా వెళ్తే నైట్ ఇంకా 8 o'clock వరకు అట్లా ఉండేసి వచ్చేసాము. ఇంకా పూర్తిగా ప్రోగ్రామ్ అయిందా కూడా ఉండలేదు, పిల్లలు బోర్ కొడుతుంది అంటే ఇంకా స్పీచ్లు అవన్నీ ఉన్నాయని ఇంకొచ్చేసాము అంతవరకు ఉండేసి. బాగుంది ఇక్కడ స్కూల్లో వేసిన తర్వాత 9 కూడా మంచిగా డిసిప్లిన్గా స్కూల్కి వెళ్ళడము, ఇంకా అదర్ యాక్టివిటీస్ అన్నీ నేర్చుకోవడం, ఇక్కడ స్విమ్మింగ్, స్కేటింగ్ ఇవి కూడా నేర్చుకోవడం మంచిగా డెవలప్ అయింది. బాగుంది స్కూల్ అయితే, చాలా బాగుంది. ఇంకా ఫీజు కూడా రీజనబుల్గానే ఉంటుంది, మరీ హైగా అనిపించదు. ఇంకా స్కిల్స్ మాత్రం ఎక్కువగా నేర్పిస్తారు, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇంకా వచ్చే స్టడీ వైజ్గా. ఎక్కువ హోంవర్క్ అంటే ఇంట్లో చేసేలాగా ఇవ్వరు, మొత్తం స్కూల్లోనే వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. ఎగ్జామ్స్కైనా డైలీ హోంవర్క్ కూడా తక్కువ ఇస్తారు, స్కూల్లోనే మిస్ మొత్తం చేపించి పంపిస్తారు. ఏదైనా చదువుకునేది కూడా ఆల్మోస్ట్ స్కూల్లోనే రిఫర్ చేపిస్తారు. ఇంకా కొద్ది కొద్దిగా చదువు ఏది ఉంటే ఇంకా చెప్తారు.
ఇక ఎట్లా అంటే వీళ్ళ స్కూల్కి ఒక యాప్ పెట్టేసి ఇంకా ఆ యాప్లోనే హోంవర్క్ అన్నీ ఇస్తుంటారు. ఫస్ట్ వెళ్ళినప్పుడు అమ్మ ఇన్ని చైర్స్ వేసారు ఇంతమంది వస్తారా అనుకున్నాను. ఫైనల్గా చూస్తే చైర్స్ మొత్తం కంప్లీట్ అయింది, అంతమంది జనం వచ్చారు. బాగా ఎంజాయ్ చేశారు, ప్రోగ్రామ్ కూడా చాలా బాగుంది, అసలు చాలా బాగా చేశారు. చిన్న చిన్న పిల్లలు, జూనియర్ కేజీ సీనియర్ కేజీ పిల్లలు కూడా ఎంత బాగా స్పీచ్ ఇచ్చారో, 5 మినిట్స్ 6 మినిట్స్ అట్లా, అంతగా ఎట్లా ప్రిపేర్ చేయించారో ఆ పిల్లల్ని తెలియలేదు, కానీ సూపర్గా మాట్లాడారు, కొన్ని డ్యాన్స్లు వేశారు. ఇంకా తర్వాత ఇది ఆ స్కూల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ప్రోగ్రామ్ అయితే చాలా బాగుంది, పిల్లలు కూడా నైని తన్మయ్య కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.